నమస్కారం. ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పుట్టినరోజు. ఆయన పూర్తి పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు. వీరు 1946 జూన్ 4వ తేదీన జన్మించారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు సుప్రసిద్ధ భారతీయ చలనచిత్ర నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు, నటులు, అలాగే టెలివిజన్ వ్యాఖ్యాత. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి అనేక భాషల్లో సుమారు వారు 40,000కు పైగా పాటలను పాడి అందరినీ అలరించారు. అలాంటి వారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు నేను ఆయన గళం నుంచి వచ్చిన ఒక అద్భుతమైన సినిమా పాటను ఇప్పుడు నేను పాడబోతున్నాను. విధాత తలపున ప్రభవించినది ఆది జీవన వేదం, ప్రాణనాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవనాదం, కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం, యద కనుమలలో ప్రతిధ్వనించిన వేరించి విపంచే గానం, సరసస్వర సురచరి గమనము సామవేద సారమిది, సరసస్వర సురచరి గమనము సామవేద సారమిది, నేపాడిన జీవన గీతం ఈ గీతం, విరించినై విరచించితిని ఈ కవనం, విపంచినై వినిపించితిని ఈ గీతం, విరించినై విరచించితిని ఈ కవనం, విపంచినై వినిపించితిని ఈ గీతం, ప్రాగ్దిశ వీనియ పైన దినకరమయూఖతంత్రుల పైన జాగృత విహంగతతులే వినీల గగనపు వేదిక పైన, ప్రాగ్దిశ వీనియ పైన దినకరమయూఖతంత్రుల పైన జాగృత విహంగతతులే వినీల గగనపు వేదిక పైన, పలికిన కిలకిల త్వనముల స్వరగతి జగతికి శ్రీకారము కాగా, విశ్వకార్యమునకిది భాష్యముగా విరించినై విరచించితిని ఈ కవనం, విపంచినై వినిపించితిని ఈ గీతం, జనించు ప్రతి శిశుగళమున పలికిన జీవన నాద తరంగం, చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం, జనించు ప్రతి శిశుగళమున పలికిన జీవన నాద తరంగం, చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం, అనాది రాగము ఆది తాళమున అనంత జీవన వాహినిగా
సాగిన సృష్టి విలాసమునే విరించినై విరచించితిని ఈ కవనం విపంచినై వినిపించితిని ఈ గీతం నా ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం నా ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం సరసస్వర సురచరి గమనము సామవేద సారమిది సరసస్వర సురచరి గమనము సామవేద సారమిది నే పాడిన జీవన గీతం ఈ గీతం విరించినై విరచించితిని ఈ కవనం విపంచినై వినిపించితిని ఈ గీతం బాలుగారికి మరొక్కసారి నా హ్యాపీ బర్త్డే. మీరు ఉండుంటే ఈ ప్రపంచం ఇంకోలా ఉండేదండి. వి మిస్ యూ అలాట్.